그때 남들건 내 먹었네. 먹었는데 먹었는데. 저기니 아니 이거 నాలుగు ప్యాకెట్ ఎత్తుకుపోయింది అది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీ. సో ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చిన ఆ బ్లాగ్ ఏందనుకుంటారు కదా, బ్లాగ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం. సో ఇది కామన్గా మీరు అందరూ అన్ని బ్లాగుల్లో చూస్తున్నారు, బట్ మనం మాత్రం డిఫరెంట్గా బ్లాగ్ వచ్చేసి శ్రీశైలం టు షాద్నగర్ వరకు ఉంటుంది. సో శ్రీశైలం నుంచి షాద్నగర్ వరకు మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి వ్యూ పాయింట్లు ఏమున్నా మీకు మాత్రం చూపిస్తాయి ఎగ్జామ్. సో ఇక మీరు లేట్ చేయకూడదు. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్. మేము శ్రీశైలంలో డ్యామ్ ఉంటుంది కదా, డ్యామ్ దగ్గర 10 గేట్లు ఓపెన్ చేసారు, ఆ గేట్లు చూద్దామని చెప్పేసి మా డిగ్రీ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వచ్చినాము. సో అయితే నైట్ టు షాద్నగర్ టు శ్రీశైలం ట్రావెల్ అయింది. సో నైట్ కొన్ని ఎఫెక్ట్స్ అంటే కొన్ని కొన్ని విజువల్స్ తీసాను బాగా వచ్చినాయి. సో డ్యామ్ దగ్గర కూడా నైట్ విజిట్ చేశాము, అక్కడ కొన్ని విజువల్స్ మీకు తర్వాత చూపిస్తాను. సో అయితే డేలో వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 to 11 వరకు దర్శనం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం, ఫ్రెష్గా అంటే మంచి సన్లైట్ ఉంది కాబట్టి ఫ్రెష్గా మంచి మంచి వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, లెట్స్ గో. ఘాట్లు అయితే స్టార్ట్ అయినాయి, ఇప్పుడే డ్యామ్ దగ్గర దగ్గరకు పోతున్నాము. ఈడే మా డ్రైవరు, చాలా మంచిగా డ్రైవ్ చేశాడు, మంచిగా నడుపుతాడు బండి. మాది 90 కావాలంటాడు, డెఫినెట్లీ 90 కావాలంటాడు. యూనో
దారిలో మనకు ఒక మంచి రైడర్ దొరికిండు. మన అందరికి తెలుసు కదా తెలుగులో భయ సన్నీ యాదవ్ ఎట్లా బ్లాగ్స్ చూస్తుంటారు కదా రైడర్స్ ఎట్లా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంటారు ఈ రోడ్స్ ఏంది అసలు ఇక వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటి? నా పేరు రాజేష్ అండి. రాజేష్ అయితే బ్రదర్ మీది ఎక్కడ ప్రాపర్? మాది ప్రాపర్ పులివెందుల. పులివెందుల బట్ అయితే హైదరాబాద్లో ఉంటాను నేను. ఓకే. సో నిన్న మార్నింగ 4 o'clock స్టార్ట్ అయ్యాం. చాలా వర్షం వస్తుంది అది ఇది అని చెప్పి ఫుల్ ప్యాక్డ్ అప్ లో వచ్చాం. బట్ వర్షం రాలేదు కానీ ఈ రోజు అయితే ఎండ చంపేస్తుంది. మామూలుగా కాదు. సో అయితే ఇప్పుడు శ్రీశైలం టు హైదరాబాద్. శ్రీశైలం టు హైదరాబాద్ అయిపోయింది. పొద్దున్న దర్శనం అయిపోయింది అండ్ ఈ రోజు బ్యాక్ టు హైదరాబాద్. కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయి బైక్ అసలు ఏంది బైక్ ఏది రాయల్ ఎన్ఫీల్డ్? రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. ఇంజన్ వచ్చేసి డ్యూయల్ ఇంజన్స్ ఉంటాయి ఇంజన్స్. ఓకే. సో రెండు ఇంజన్స్ కెపాసిటీ 650 cc. ఇది వచ్చేసి బేసిక్ ఏంటంటే కెఫే రేసర్ అంటారు ఈ స్టైల్. 1960s ఈ మోడల్స్ ఉండేవి లైక్ పాత బుల్లెట్ ఓల్డ్ మోడల్. సో ఆ మోడల్ బండి ఇది. బట్ నాకేంటంటే ఇది పర్సనల్గా నాకు నేను ఆ బండిలో పాత బండిలో ఆల్రెడీ భూటాన్ దాకా వెళ్ళేసి వచ్చాను. భూటాన్ దాకా వెళ్ళేసి వచ్చాను. ఎక్స్పీరియన్స్ అదిరిపోతుంది. ఒక్కనే అంటే హైదరాబాద్ నుంచి భూటాన్ దాకా 16 days పట్టింది. అంటే ఆడుకుంటూ ఏం ఫోర్స్ ఏం లేదు నిదానంగా. అంటే ఏంది మీకు రైడ్ చేయడం అంటే ఇష్టమా ఏంది అసలు లైక్ భూటాన్ దాకా? సో మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు వస్తేనే కార్లో మాకు ఇష్టంగా ఉంది. రైట్. సో మీరు భూటాన్ వరకు వెళ్ళినంటే ఎట్లా? భూటాన్ వరకు వెళ్ళానంటే నాకు ట్రావెల్ అంటే ఇష్టం. సో ఇప్పుడు ఈ నేచర్ ఉంది లైక్ ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు నాకు కార్ డ్రైవింగ్ అంటే ఇష్టమే కానీ బట్ లాంగ్ డిస్టెన్స్ అంటే నాకు బెటర్ బైక్ అనిపిస్తుంది. నాకు ఇష్టం వచ్చినప్పుడు ఆపుతాను. ఇష్టం వచ్చినప్పుడు తినచ్చు. లైక్ డిఫరెంట్ ఫుడ్ డిఫరెంట్ కల్చర్. సో నేను ఫస్ట్ డే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు ఆదిలాబాద్లో స్టాప్ చేసాను. సో అక్కడ ఒకసారి స్టే ఫస్ట్ స్టే అంటే భూటాన్కి వెళ్ళేటప్పుడు ఆదిలాబాద్. నెక్స్ట్ వచ్చేసి ఒకటే రోజు మహారాష్ట్ర క్రాస్ అయిపోయినా. అట్లా ఎంపీలో ఆడుతున్నా. సో ఆదిలాబాద్ ఫుడ్కి మధ్యప్రదేశ్ ఫుడ్కి తేడా ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ మనుషులు. ఇప్పుడు మీరు జస్ట్ అట్లా ఆపి మాట్లాడుతున్నారు కదా. సో నేను ఎక్కడైనా ఫుడ్ కోసం ఆపినప్పుడు బండి చూసి అన్న ఏంది బండి ఏంది మీకు అత్త ఏంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అని కూడా అడుగుతారు. సో అట్లా అంత ప్లేసెస్ చేంజ్ అవుతుంటే వెదర్ చేంజ్ అవుతుంటా. సో హెల్త్ పరంగా ఎట్లా? 100% వెదర్ చేంజ్ అవుతుంది. సో అందుకే న్యూట్రల్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి రైడర్ సూట్స్ ఉంటాయి. సో నేను ఫస్ట్ రైడ్ చేసేటప్పుడు ఏమయ్యేదంటే ఇష్టం వచ్చాడు మామూలు జీన్స్ ప్యాంట్ వేసుకొని మామూలు లెదర్ జాకెట్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. అప్పుడు ఇష్యూస్ వచ్చాయి. ఒకసారి నాకు కంట్లో మంచి మట్టి రవ్వ పడి కన్నంత వాసిపోయింది. సో అవన్నీ లెర్నింగ్స్ అనమాట. సో అవి కష్టాలు బట్ ఎక్కడైతే ఆపం దాన్ని. సో అందుకు మళ్ళీ ఫుల్ హెల్మెట్స్ ఇవి హెల్మెట్స్ వచ్చేసి లైక్ రేసింగ్ హెల్మెట్స్ టైప్లో ఉంటాయి. చాలా సేఫ్ అండ్ స్ట్రాంగ్ అనమాట. సో కెమెరాస్ రిసీవర్స్ ఉన్నట్లయితే. సో ఇది వచ్చేసి నా పర్సనల్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది నాకు గ్లోబల్ ఓకే దాని పేరు గ్లోబల్ గెస్ట్ గ్లోబల్ అండర్స్కోర్ గెస్ట్. అంటే లైక్ కమర్షియల్గా ఏం లేదు కానీ బట్ నాకు నాకు పర్సనల్గా రైడింగ్ అంటే ఇష్టం. సో నా స్టోరీస్ అన్నింటినీ నేను దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే భూటాన్ స్టోరీస్ రాస్తున్నా. సో ఎప్పుడు డిసెంబర్లో వెళ్ళిన భూటాన్ స్టోరీస్ ఇప్పుడు రాస్తున్నా. శ్రీశైలం ఎప్పుడు రాయాలో తెలియదు. సో నాకు ఫుల్ టైం లైక్ జాబ్స్ ఉన్నాయి అండ్ బిజినెస్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం నాకు దానికే పోతుంది. ఇంకా ఎప్పుడన్నా రైట్ వీకెండ్స్ సో ఈ డ్రెస్ మోడల్ వచ్చేసి రైనాక్స్ స్టీల్ తీవో అంటారు.
అప్రాక్సిమేట్లీ మార్కెట్లో 20,000 ఎంతో ఉంటుంది. బేసిక్గా ఎవరైనా సరే రైడ్ చేయాలి, 100 కిలోమీటర్స్ ప్లస్ రైడ్ చేయాలంటే నేను పర్సనల్గా సాయిస్ ఏం చేస్తానంటే బండి కొనేటప్పుడు కొనేసుకోండి అంతే. బండి కొనేటప్పుడు హెల్మెట్ ఎట్లయితే గవర్నమెంట్ పెట్టిందో, బట్ లేటర్ ఆన్ మనమే రియలైజ్ అయ్యి అరే 2 లక్షల బండి కొంటున్నప్పుడు అంటే అందరు 20,000 కొనుక్కోవాల్సిన అవసరం ఉండేది కానీ బట్ బడ్జెట్ చూసుకొని కొంటే. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ టచ్ చేస్తే ప్యాడ్స్ ఉంటాయి, ఇక్కడ ఒక ప్యాడ్, ఇక్కడ ఒక ప్యాడ్ ఉంది ఓకే, షోల్డర్ ఇక్కడ, ఇక్కడ ఒక ప్యాడ్ ఉంటుంది. సో అట్లా నీ గార్డ్స్ ఇక్కడ చూడండి, ఇది ప్యాడ్. సో అట్లా మొత్తం కంప్లీట్గా ప్యాడింగ్ ఉంటుంది, ప్రాబ్లం. సో ఇప్పుడు నీకు నాకు ఇక్కడ చల్లగా ఉంది కాబట్టి పర్వాలేదు, అంటే నేను రైడింగ్లో ఉన్నంతసేపు నాకు గాలి తగులుతుంది ఓకే, బట్ రైడింగ్ లేకుండా గాలి తగలకపోతే. సో ఇవన్నీ నీట్గా ఇట్లా ఎయిర్ వెంట్స్ ఉంటాయి, వెంట్స్ ఉంటాయి అన్నమాట, నీట్గా వెంట్స్ ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ వెంట్స్ కూడా కదలకుండా ఇట్లా పెట్టేస్తుంది. అండ్ దీనికి 2 ఎక్స్ట్రా ఇంకొక వేరే వస్తాయి, ఇప్పుడు వచ్చేసి రెయిన్ కోట్లు అనమాట, ఇది వెనకలనే ఉంటుంది. సో రెయిన్ ప్యాంట్స్, రెయిన్ కోట్, వర్షం 350 కిలోమీటర్లు వెళ్ళిన లాస్ట్ 350 కిలోమీటర్స్లో ఒక డ్రాప్ కూడా నాకు లోపలికి పోలేదు. షూస్ తడిచిపోయినాయి, షూస్కి కొంచెం చేయాలి, ఏదో డిఐవై చేయాలి. సో బట్ లోపల ఇది అయితే ఏం కాదు, అసలు చుక్క లోపల పోలేదు. 350 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్. సో ఓకే, ఇంకా ఏమైనా పంచర్ అయితే ఎక్విప్మెంట్స్ ఏమైనా పెట్టుకుంటారా అసలు? సో టూల్ కిట్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను. టూల్ కిట్ సార్ బండి దిగి చెప్పనా? పర్లేదు. సో బేసిక్గా చాలామంది అడుగుతారు అనమాట ఈ ఇండికేటర్స్ ఎందుకని. ఇవి వచ్చేసి హజార్డ్ మాడ్యూల్ అని సపరేట్గా మనం బయట ఫిట్టింగ్ చేస్తాం. ఈ హజార్డ్ మాడ్యూల్ ఎందుకు అంటే ఎట్లుంది కదా, డిస్టెన్సింగ్ కోసం. నా వెనకాల ఎవడన్నా వెనకాల బండి వస్తుంటే దానికి దీనికి డిస్టెన్స్ తెలుస్తుంది కదా, అంటే లైక్ ఇది వెలుగుతుంది అనుకో, నాకు ఎంత దూరంలో ఉన్నాడు ఆయన అని కనిపిస్తుంది. ఏమైనప్పుడు వర్షం పడుతుంది అనుకో, వచ్చి కొట్టేస్తాడు, అంటే వాడికి వైపర్ పని చేయకుండా క్లారిటీ, చాలా క్లారిటీ వస్తుంది అనమాట. సో నైట్ టైం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసేసి శాడిల్ బ్యాగ్స్ అంటారు, శాడిల్ బ్యాగ్స్. సో శాడిల్ బ్యాగ్స్లో నాకు బేసిక్గా బట్టలు అవన్నీ ఉంటాయి. ఇది బేసిక్గా మా ఫ్రెండ్స్వి, అందరు వాళ్ళు ఏంటంటే ఇద్దరు బండ్లలో వచ్చారు కాబట్టి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. నాకు వెనకాల ఎట్లా, నేను ఎప్పుడు సింగిల్ రైడ్ అది నాకు అందుకు. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది రీసెంట్గా ఫిట్ చేసిన, జస్ట్ ఈ రైడ్కి వచ్చే ముందే ఫిట్ చేసిన. సో ఈ దీంట్లో హెల్మెట్ స్టోర్ చేసుకున్నాను. హెల్మెట్ లేనప్పుడు ఏంటంటే నేను ఫుడ్ స్టోర్ చేసుకున్నాను, లైక్ నేను బయట ఎక్కువ ఫుడ్ తినను. సో ప్రిపేర్ చేసుకున్నప్పుడు లేకపోతే ఎక్కడికన్నా స్నాక్స్ ఏదైనా ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఇక్కడ పెట్టేసుకుంటాను. బట్ కెమెరా ఐటమ్స్ ఉంటాయి, ఏమన్నా ల్యాప్టాప్ కూడా క్యారీ చేసుకుంటాను. మంచి ప్లేసెస్ ఉంటుంది. అండ్ దీనికి మళ్ళీ ఇండికేటర్స్ వస్తాయి, బ్రేక్ వేసినప్పుడు లైట్ వెలగడాలి. అండ్ ఇప్పుడు నేను ఏదైనా మాల్కి వెళ్ళాను, నాకు హెల్మెట్ బయట పెట్టి, నేను 5,000 పెట్టి హెల్మెట్ కొని బయట పెట్టి పోలేను కదా, హెల్మెట్ చేతిలో పట్టుకొని పోలేను మంది, అందుకు దీంట్లో పెట్టాను. సో ఇంకా డ్యూయల్ సైలెన్సర్స్, డ్యూయల్ ఇంజిన్ ఉన్నప్పుడు డ్యూయల్ సైలెన్సర్. సో దీన్ని ట్యాంక్ బ్యాగ్ అంటారు. సో ట్యాంక్ బ్యాగ్ ఏంటంటే మ్యాగ్నెట్తో పనిచేస్తుంది, నువ్వు మళ్ళీ ప్రతిసారి దీన్ని తీసి కట్టడాలు ఏముండవు, వేస్ట్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. నువ్వంతా నువ్వు ఇట్లా ఆగినా కూడా ఇక్కడ ఇది రెండు పట్టేస్తుంది, యాక్సిడెంట్ అయ్యి కింద పడినా కూడా బండి ఇది రాదు బయట. పర్ఫెక్ట్ ఉంది, వ్యూస్ చూస్తారు. సో ఇవి ర్యామ్ మౌంట్స్ అంటారు ఫోన్కి. అండ్ గ్లోవ్స్, ఈ గ్లోవ్స్ నేను ఆల్మోస్ట్ 5,000 కిలోమీటర్లు పోయినా, రాయల్ ఎన్ఫీల్డ్ పడ్డాయి. బట్ చలిలో అయితే పోలేం కానీ ఇట్లా రెగ్యులర్ టెంపరేచర్స్లో. పెట్రోల్ వచ్చేసి దీన్ని ఫుల్ ట్యాంక్ అరౌండ్ 13 లీటర్స్ ఎంత ఉంటుంది, ఫుల్ ట్యాంక్ 13 లీటర్స్ ఉంటుంది. ఫుల్ ట్యాంక్ 13 ఆన్ అండ్ యావరేజ్ నాకైతే ఎనీవేర్ బిట్వీన్ 18 నుంచి 22-23 దాకా వస్తుంది. ఫుల్ ట్యాంక్ హైదరాబాద్లో కొట్టేస్తే శ్రీశైలం వెళ్ళచ్చు. శ్రీశైలంలో ఆ పెట్రోల్ పంప్ లో కొట్టేయాల్సింది. ఈరోజు నిన్న పొద్దునే కొట్టించేసి, నిన్న ఈరోజు పొద్దున మైలేజ్ కూడా పర్లేదు ఈ బండికి. అంటే 2 ఇంజన్లు కంపేర్ చేసుకున్నప్పుడు బెటరే. అండ్ 120లో కూడా ఈ బండి వైబ్రేట్ కూడా, 200 కేజీలు బండి వెయిట్ మాత్రమే. అండ్ మనం ఎక్స్ట్రా ఈ మడ్ గార్డ్స్ ఇవి పెట్టేసుకుంటాం కాబట్టి అరౌండ్ 210 నా బ్యాగ్లో, లైక్ నేను లగేజ్ లేకున్నా సరే 210 కేజీ బండి వెయిట్.
ఇవి టూరింగ్ మిర్రర్స్ అనేవి సపరేట్ దొరుకుతాయి, రాయల్ ఎన్ఫీల్డ్లోనే దొరుకుతాయి. మామూలుగా వైబ్రేషన్ వస్తుంది కదా, నేను 80-70 వెళ్ళగానే మిర్రర్ మొత్తం వెనకలేం కనపడుతుంది. 140 కూడా ఇదేం కాదు, వ్యాలిడ్ లైక్ బొమ్మ అంటే కదలదు, సేక్ కాకుండా ఉంటుంది. ఉన్నాయి షూస్, ఉన్నాయి ఈ షూస్ ఒరాజో అనే బ్రాండ్, ఇది మేడ్ ఇన్ ఇండియా సార్. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే బేసిక్గా ఇట్లా మోటార్ సైక్లింగ్ దాంట్లో ఈ కంపెనీ మాత్రమే ఈ షూస్ తయారు చేస్తుంది. దీనికి స్టీల్తో ఉంటుంది, మీరు దా బండ తీసుకొచ్చి దాని మీద వేసిన కూడా ఏమి స్టీల్ ఇది ఉంది కదా, ఇది స్టీల్తో స్టీల్ రాయల్ తీసుకుంటే మీకు సౌండ్ వస్తుంది బేసిక్గా, కొట్టచ్చు కూడా. అది అది కాదు, పెద్ద బండరాయి తీసుకోండి, ఏం కాదు టో మీద ఏమంటే స్టీల్, అది లోపల మెటల్ ఉంటుంది, సో స్టీల్ టో అనమాట. రాయబడ్డా కూడా ఏం కాదు, లోపలికి సెన్స్ కూడా రాదు లోపల. అదే పెట్రోల్ మీకు ఎక్స్ట్రా కూడా పెట్టుకుంటారా బైక్? పెట్రోల్ బేసిక్ గా ఏం చేస్తామంటే, ఇంతకుముందు BS4 బండ్లలో పెట్రోల్ తీసుకునే ఉంటుండే, అంటే ఇన్ కేస్ ఏమన్నా అయితే. బట్ ఈ BS6 బండ్లు వచ్చినప్పటి నుంచి పెట్రోల్ తీయడాలు పెట్టడాలని లేవు కదా, సో దీనికి రిజర్వ్ ఎక్కడ ఉందో లేదో కూడా తెలియదు. ఆ ఇండికేటర్ చూసుకుని వెళ్ళిపోతుంటాడు, చూపిస్తుంది బ్లింక్ అయినప్పుడు భయపడి ఇంకా చేయించుకోవాల్సి. సో నేనైతే ఓవరాల్గా 1 లీటర్ అయితే క్యారీ పెట్టుకుంటా, అంటే 18 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ మనం పోగలిగి అంటే బ్లింక్ అయినప్పుడు పెట్టేస్తా, కానీ మోర్ దాన్ 1000 కిలోమీటర్స్ పోతే మాత్రం 100% క్యారీ చేయాల్సి. అందుకే ఇక్కడ బాటిల్స్కి స్పేస్ ఉంది ఏంటి పెట్రోల్ కోసం. ఇప్పుడు ఏంటంటే స్పీడ్ కాదు, దాన్ని ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి కాదు. ఇప్పుడు ఈ టర్నింగ్స్ ఉన్నాయి, నేను ఇందాక చూసాం పల్సర్ బండి వాళ్ళు 220cc బండ్లు ఇద్దరు రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎట్లా పోతుంది 220cc? దాని లిమిట్ దాని కెపాసిటీ అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు 650cc ఉంది కదా, నువ్వు రేస్ చేసే రేస్ కాదు, కానీ స్పీడ్ గురించి కాదు, ఎంత రోడ్కి రెస్పెక్ట్ ఇస్తే అంతే అది సేఫ్గా తీసుకెళ్తాను. యాక్చువల్లీ అక్కడ ఆపమన్నావో లేదో నాకు ఆపమన్నా, నేను నేను వీళ్ళకి చెప్తున్నా కానీ సరేలే, మీరు మీరేమన్నా ఊరికి హాయ్ చెప్తున్నారేమో నేను అనుకుంటా. సో ఏంటి రాజేష్ అన్న, ఎట్లుంది ఆర్ అని వచ్చింది లైట్? సో ఆర్ బేసిక్గా ఏంటంటే, నా పేరు రాజేష్ కదా, అవును, అందుకు ఆర్, ఆర్ ఫర్ రాయల్ ఎన్ఫీల్డ్, ఆర్ ఫర్ రాజేష్, సూపర్, అండ్ ఆర్ ఫర్ రైడ్. రాయల్ ఎన్ఫీల్డ్ లో రాజేష్ రైడ్ వెళ్తున్నాడు, అలా సో రోడ్ మీద వెళ్తున్నాడు, రోడ్ మీద వెళ్తున్నాడు, ఆర్ ఫర్ రోడ్ ఆల్సో, వాట్ ఏ కాంబినేషన్, బట్ నో రేసింగ్. సో మాలో కూడా చెప్తా అట్లా మంచిగా చేయించుకుంటారు. నార్మల్ బండి లాగా మాత్రం లేదు ఇది, ఇప్పుడు మన ఐటీకి అసలు బండి కాలు కూడా అందట్లేదు కింద. సరే లైక్ ఒక్కసారి అనేది తొక్కాలి, బట్ టైం పడుతుంది. సో థ్యాంక్ యూ బ్రదర్. కదా రాజేష్ గారు అయితే నాకు ఫుల్గా చెప్పేసారు, మొత్తం రైడ్ గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేసారు. సో మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. సో రాజేష్ అన్న చెప్పిన ప్రతి ఒక్కటి మంచి గైడెన్స్ ఫాలో అవుతూ మాత్రం రైడ్ ఎక్కడం చేసి మీరు కూడా అన్న భూటాన్ దాకా వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా అన్న కలిస్తే చెప్పారు కదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అని, అక్కడ అన్నని కాంటాక్ట్ అయ్యి కొంచెం డీటెయిల్స్ తెలుసుకొని మీకు కూడా చెప్తా. సో భూటాన్ వెళ్ళొచ్చు, ఇంకా అంతకు మించి కూడా ఇలాంటి వాళ్ళ గైడ్ తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇది ఈరోజు మొత్తం అయితే శ్రీశైలం టు హైదరాబాద్ బ్లాగ్లో నాకు ఒక మంచి మిత్రుడు కలిసాడు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చెప్పేసి అనుకుంటున్నాను. సేఫ్టీగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అంతే. సో అది మొత్తం మీద అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాంకర్ శ్రీ యూట్యూబ్ ఛానల్.